హే వాట్సాప్ ఐ హోప్ డూయింగ్ వెల్ అండ్ మిస్ఆర్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఎన్ కి స్టడీ ఈరోజు మేము ద హిందూ న్యూస్ పేపర్ ఇది టెన్త్ జూన్ కరె హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ ముఖ్యంగా ఇందులో ఉంటాయి ఇది ఇది పార్ట్ టూ పార్ట్ వన్ కంపల్సరీగా చూడండి మన లెక్చర్లో డైలీ ఇంట్రొడక్షన్ వన్ లైనర్ న్యూస్ కరెంట్ అఫైర్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఇదంతా పార్ట్ వన్లో డిస్కస్ చేసినాం ఎప్పుడు పార్ట్ టూలో వచ్చేసి ముఖ్యంగా కోర్ట్ ఆఫ్ ది డే ఉంటుంది హెడ్ హిందూ ఒకాబులరీ సెషన్ ఎడిటోరియల్స్ డిస్కషన్ దాంతోపాటు జీకే కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోట్ మీద చూద్దాం యువర్ యాటిట్యూడ్ ఈజ్ లైక్ ఏ ప్రైస్ ట్యాగ్ మీ యాటిట్యూడ్ వచ్చేసి ఒక ప్రైస్ ట్యాగ్ లా లాంటిది సో మీ వాల్యూ ఎంతో మీ యాటిట్యూడ్ని చూసి తెలుసుకోవచ్చు ఎప్పుడైతే మీ యాక్షన్స్ వేరే వాళ్ళ యాక్షన్స్ని ఇన్స్పైర్ చేస్తుందో ఎప్పుడైతే మీ హ్యాబిట్స్ వేరే వాళ్ళ హ్యాబిట్స్గా మారుతాయో అప్పుడే మీకు మంచి యాటిట్యూడ్ ఉన్నట్టు ఇక్కడ సో మీ యాటిట్యూడ్ని మార్చుకోండి మీ యాటిట్యూడ్ చూడాలంటే మీ ఫ్రెండ్ని చూస్తే చాలు మీ యాటిట్యూడ్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు ఎప్పుడైతే మీ హ్యాబిట్ అనేది మంచిగా ఉంటుందో మీ యాటిట్యూడ్ కూడా మారుతుంది యాక్చువల్గా సో లైబ్రరీలో బుక్స్ అనేటివి ఎక్కువగా దొరుకుతాయి సో బుక్స్ని బుక్స్ నుంచి కూడా యాటిట్యూడ్ అవన్నీ ఒక ఎల్డర్లీ పీపుల్ని చూసి నెక్స్ట్ గ్రేట్ లీడర్స్ని చూసి మన యాటిట్యూడ్ని మార్చుకోవాలి నెక్స్ట్ హిందూ ఒకాబులరీ సెషన్ చూద్దాం క్వర్సివ్ క్వెర్సివ్ అంటే బలవంతమైన పర్సిస్టెంట్ ఇన్సిస్టెంట్ ప్రెస్సింగ్ ఇవన్నీ ఒకే మీనింగ్ కోయర్సివ్ అంటే పర్సిస్టెంట్ ప్రెస్సింగ్ ఇన్సిస్టెంట్ నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ పవర్లెస్ ఇంకో విధంగా చెప్పాలంటే కోయర్సివ్ అంటే పవర్ఫుల్ నెక్స్ట్ అవుట్లే అవుట్లే అంటే ఖర్చు చేయడం ఎక్స్పెండిచర్ సినోనిమ్స్ ఎక్స్పెన్సెస్ స్పెండింగ్ ఆంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఇన్కమ్ అని చెప్పచ్చు అవుట్లే అంటే ఎక్స్పెండిచర్ నెక్స్ట్ శాంక్టిటీ శాంక్టిఫై శాంక్టిఫై అంటే కాన్సెక్ట్రేట్ ప్రతిష్టత సో బ్లెస్సింగ్స్ ఆర్ డైన్ ఆపోజిట్ వర్డ్ డీ కాన్సెప్ట్రేట్ కాంటెంపరీ కాంటెంపరీ అంటే సమాన వయస్సు కలిగిన ప్రజెంట్ ప్రెసెంటెన్స్ గురించి మాట్లాడుతుంది కాంటెంపరీ మోడర్న్ ప్రెజెంట్ డేస్ ఆంటోనిమ్ ఆపోజిట్ ఓల్డెన్ డేస్ ఏన్షియంటు పీరియడ్ అవుట్ ఆఫ్ డేట్ నెక్స్ట్ ప్రొపోనెంట్ ప్రొపోనెంట్ అంటే ప్రతిపాదకుడు సపోర్టర్ సపోర్ట్ చేసే వాళ్ళని ప్రొపోనెంట్ అంటాం సినోనిమ్స్ అప్ హోల్డర్ ఎక్స్పోనెంట్ ఎక్స్పోనెంట్ అంటే మ్యాథమెటిక్స్లో చూసి ఉంటారు దీన్ని త్రీని ఎక్స్పోనెంట్ అంటాం దీనికి బేస్ అంటాము దీనికి ఎక్స్పోనెంట్ అంటాం నెక్స్ట్ యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ అపోనెంట్ నెక్స్ట్ అడ్హెయిర్ అడ్హెర్ అంటే అంటుకోవడం అబైడ్ బై సినోనిమ్స్ స్టిక్ టు హోల్డ్ టు తర్వాత ఆపోజిట్ వర్డ్ చూడండి ఇగ్నోర్ చేయడం ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం క్వేర్సి అంటే పర్సిస్టెంట్ బలవంతంగా పవర్ఫుల్ అవుట్లే అంటే ఎక్స్పెండిచర్ ఆపోజిట్ వర్డ్ ఇన్కమ్ నెక్స్ట్ శాక్టిఫై శాంక్టిఫై అంటే కాన్సంట్రేట్ ప్రతిష్టత బ్లెస్సింగ్స్ అని చెప్పవచ్చు నెక్స్ట్ కాంటెంపరీ అంటే సమాన వయసు కలిగిన వారు టెన్స్ ప్రజెంట్ గురించి మాట్లాడేది కాంటెంపరీ ఇష్యూస్ అంటాం కొంతమంది ఆ విధంగా ప్రజెంట్ ఇష్యూస్ అని అర్థం ప్రొపోనెంట్ ప్రొపోనెంట్ అంటే సపోర్టర్ సపోర్ట్ చేయడం అట్ హెయిర్ అంటే అంటుకోవడం సో ఈ విధంగా డైలీ అనేది రివైజ్ చేస్తూ ఉండండి హిందూ ఒకాబులరీ దాంతో మీ రీడింగ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎడిటోరియల్స్ డిస్కషన్ ఈ ఎడిటోరియల్లో ముఖ్యంగా సెంటర్ అనేది రిలీజియస్ ప్లేసెస్ని ఓపెన్ చేయాలనేసి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది అన్లాక్ వన్ పాయింట్ ఓలో సో దీని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి ఢిల్లీ గవర్నమెంట్ రీసెంట్గా ఢిల్లీ హాస్పిటల్లో ముఖ్యంగా ఢిల్లీ ఢిల్లీ పీపుల్స్ రెసిడెన్స్ వాళ్ళనే అక్కడ ఉన్న వాళ్ళనే అలౌ చేస్తాము రిమైనింగ్ మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న హాస్పిటల్స్లో పోండి అనేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా కేజ్రీవాల్ సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చేసి రేసిజం అమెరికాలో పెరిగిపోతుంది సో దానికి సంబంధించి అమెరికాలో ఏమేమి చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు దాని గురించి ఉంది ముఖ్యంగా ఇన్సిడెంట్ ఏమంటే జార్జ్ ఫ్లోయిడే ఇతను వచ్చేసి ఒక ఆఫ్రికన్ మ్యాన్ ఆఫ్రికన్ సిటిజన్ ఈయన వచ్చేసి అమెరికాలో నివసిస్తున్నారు సో ఈయన ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో ఇతనికి పోలీస్ అమెరికన్ వైట్ వైట్ పోలీస్ వచ్చేసి ఇతని మీద దాడి చేసి ఇతనికి పాపం చంపేశారు సో ఈ దీనివల్ల బ్లాక్ అండ్ వైట్ మధ్య రేసిజం అనేది చూపిస్తున్నారు అనేసి అక్కడ అమెరికాలో ఆ రేసిజంని స్టాప్ చేయాలా అబాలిష్ అనేసి దీనికోసము కొత్త లాస్ని రండి అనేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రైటర్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చేసి దీని మీద ఎక్సలెంట్గా ఫోకస్ చేద్దాము లో మేకింగ్ మేకింగ్ ఓకల్ టు లోకల్ లోకల్లో లోకల్ లెవెల్లో ఇంక్రీజ్ చేయాలా మన ఎక్స్పెండిచర్ అనేసి మన మోడీ గారు అనౌన్స్మెంట్ చేసినారు దీనికి ఆత్మ నిర్భర్ అభియాన్ కూడా స్టార్ట్ చేసినారు సో దీని గురించి మాట్లాడుతున్నారు దీన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఈ ఆర్టికల్ కూడా డిస్కస్ చేద్దాం ఇది ముఖ్యంగా క్లైమేట్ గురించి మాట్లాడుతుంది కోవిడ్ నైన్టీన్ వచ్చింది కాబట్టి దాన్ని దాంతోపాటు క్లైమేట్ని కూడా తీసుకుని వెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా బ్రిటిష్ పిఎం బోరిస్ జాన్సన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఈయనకి వచ్చేసి కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఆయన రికవరీ అయినారు ఈయన ఈయనకి ఇప్పుడు వచ్చేసి నేషనల్ వైడ్ లాక్డౌన్ అనేది చేసినారు అక్కడ కానీ ఈయనే పాటించడం లేదనేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ ఇది కార్టూన్ పాయింట్ దీన్ని కూడా చూద్దాం ఇది డేటా పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం నెక్స్ట్ ఇది వచ్చేసి ముఖ్యంగా ఎల్ఏసీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ రండి ఒక్కొక్క దాన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ డేట్ ఆఫ్ ఇది కాటన్ పాయింట్ చూడండి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సో ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్ అనేటివి ట్వంటీ ఫోర్ సీట్స్ మీద టెన్ స్టేట్స్లో జరుగుతున్నాయి సో ఇందులో వచ్చేసి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు వచ్చేసి జంప్ చేస్తున్నారు ఒక్కొక్క పార్టీలోకి వేరే పార్టీలోకి సో ఇది పాలిటిక్స్లో మామూలే జరుగుతూనే ఉంటుంది సో జస్ట్ మేము ఎంజాయ్ చేయాలా కార్టూన్ చూసి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఈ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజియస్ ప్లేసెస్ని ఓపెన్ చేసింది కొంచెం రిలాక్సేషన్ అనేది ఇచ్చింది సో దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ రీసెంట్గా మన ఆంధ్ర మన ఇండియాలో నేషన్ వైడ్ లాక్డౌన్ అనేది జరిగింది ఈ లాక్డౌన్ వన్ పాయింట్ ఓ వచ్చేసి ముఖ్యంగా మే మార్చ్ ట్వంటీ ఫోర్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్ వరకు జరిగింది నెక్స్ట్ సెకండ్ లాక్డౌన్ టూ పాయింట్ ఓ వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి నెక్స్ట్ మే త్రీ వరకు ఇది జరిగింది నెక్స్ట్ థర్డ్ లాక్డౌన్ టూ టూ వీక్స్ పెంచుకుంటూ వచ్చినారు ఫోర్త్ లాక్డౌన్ కూడా టూ టూ వీక్స్ పెంచుకుంటూ వచ్చినారు టోటల్గా సెవెంటీ ఫైవ్ డేస్ వరకు లాక్డౌన్ అనేది జరిగింది మేము ఇప్పుడు ఉండేది అన్లాక్ వన్ పాయింట్ ఓలో ఉన్నాం ఇది జూన్ థర్టీ వరకు వర్తిస్తుంది జూన్ ఫస్ట్ నుంచి జూన్ థర్టీ వరకు సో ఇప్పుడు అన్లాక్ వన్ అంటే ఒక్కొక్క దాన్ని రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ పోతుంది గవర్నమెంట్ సో దీని మీద ఆర్టికల్ మీద చూద్దాం అటు రీసెంట్గా పబ్లిక్ వర్షిప్ ప్లేసెస్ని ఓపెన్ చేసినారు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి వచ్చేసి యూఎస్లో ఏం చేసినారంటే ఎపిడియమాలజిస్ట్ వీళ్ళు వచ్చేసి డాక్టర్స్ డాక్టర్స్ని ఒక పోలింగ్ అనేది పెట్టినారు ఓటింగ్ అనేది ఇచ్చినారు వాళ్ళకి ఈ ఓటింగ్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫార్టీ త్రీ పర్సెంట్ టోటల్గా టూ హండ్రెడ్ డాక్టర్స్ అటెండ్ అయినారు ఆ ఓటింగ్ వేయడానికి అందులో ఫార్టీ త్రీ పర్సెంట్ వాళ్ళు ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ లాక్డౌన్ అనేది పెంచండి త్రీ మంత్స్ వరకు కానీ ఒక వన్ ఇయర్ వరకు కానీ పెంచవచ్చు ఈ రిలీజియస్ ప్లేసెస్ని ఓపెన్ చేయకండి త్రీ మంత్స్ వరకు కానీ వన్ ఇయర్ వరకు కానీ ఓపెన్ చేయొద్దండి అనేసి ఇక్కడ యుఎస్ఏలో అమెరికా డాక్టర్స్ చెప్తున్నారు కానీ మన ఇండియాలో ఇప్పుడు జూన్ ఎయిత్ నుంచి ఓపెన్ చేసేస్తున్నారు ఈ మాస్ రిలీజియస్ గ్యాదరింగ్ సో దీనికి ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయరు సరిగ్గా రిలీజియస్ ప్లేసెస్లో మీరు చూసింటారు చాలామంది మాస్ గ్యాదరింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో ఇటువంటి సిచ్యువేషన్లో అన్లాక్ ఫేజ్ వన్ అనేది స్టార్ట్ చేసినారు ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్కి ఓపెన్ చేసింది గవర్నమెంట్ ఇది దీనికి ముఖ్యంగా కొన్ని టెంపుల్స్లో చర్చెస్లో కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ పాసెస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి పీపీఈ ప్రో ప్రొటెక్ట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అలాట్ చేయండి అక్కడ ఉన్న స్టాఫ్కి గ్యాదరర్స్కి సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఓపెన్ చేయండి ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోతుంది లేదంటే అనేసి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అనేది చేసింది సో దీనికోసం కొన్ని టెంపుల్ బోర్డ్స్ చర్చెస్ కొన్ని ఇస్లామిక్ బోర్డ్స్ వీళ్ళను అందరూ కూడా ఒక డెసిజన్కి వచ్చినారు కొంతమంది కొంతమంది వచ్చేసి ఓపెన్ చేసుకున్నారు కొంతమంది డెసిజన్కి వచ్చినారు మేము మాకు నచ్చిన విధంగా మేము ఓపెన్ చేసుకుంటాము ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గిన తర్వాత మేము ఓపెన్ చేసుకుంటాము అంతవరకు క్లోజ్గానే ఉంటాయి అనేసి వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు కానీ కొన్ని నేషన్స్లో ఫైవ్ వైరస్ అఫెక్టెడ్ నేషన్స్ ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ అమెరికాకి ఉంది ఫైవ్ అఫెక్టెడ్ నేషన్స్ దాని తర్వాత సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి మన ఇండియా ఉంది ఇండియా వచ్చేసి ఓవరాల్ వరల్డ్లో సిక్స్త్ ప్లేస్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ ఇప్పుడు వచ్చేసి టూ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ వరకు కోవిడ్ నైన్టీన్ కేసెస్ అనేటివి ఇండియాలో వచ్చినాయి సో ఇటువంటి సిచ్యువేషన్లో మేము బెటర్ డిజీజ్ కంట్రోల్ అనేది కంట్రోల్ చేయాలా డిజీజ్ని ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ కోర్సెస్ అనేటివి కంపల్సరీగా చేస్తుండాలా లేదంటే మన ఎకనామీ కూడా ఇప్పుడిప్పుడు ఫ్లోటింగ్ అనేది జరుగుతుంది అంటే ఇంక్రీజ్ అని ఇంక్రిమెంట్ ఎకనామీని ఇంక్రిమెంట్ చేసుకుంటే కోవిడ్ నైన్టీన్ డిజీజెస్ అనేటివి ఎక్కువ అయిపోతాయి సో దీన్ని ఈ రెండింటిని సైమల్టేనియస్గా తీసుకొని వెళ్ళాలా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పీపుల్ మీదే వేసేసింది ఎందుకంటే ఇన్ని దినాల్లో లాక్డౌన్ చేసినారు కదా ఇప్పుడు మీరే ఏమన్నా చేసుకోండి అనేసి ఇప్పుడు అన్లాక్ వన్ అన్లాక్ టూ అనేసి ఫేజెస్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది సో దీని దీని ప్రకారం ఐసీఎంఆర్ స్టడీస్ ప్రకారము డయాబెటీస్ కేసెస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు పెరిగిపోయినాయి వెన్ కంపేర్ టు నైన్టీన్ నైంటీస్లో కంపేర్ చేస్తే ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ డయాబెటీస్ కేసెస్ అంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ అయిపోయినాయి దీంతో పాటు ఈ రిస్క్ ఆఫ్ వైరస్ వైరస్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ కూడా మిలియన్స్ ఆఫ్ సిటిజన్స్కి ట్రాన్స్ఫర్ అవుతూనే వస్తుంది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో ఇండియా వచ్చేసి అన్లాక్ కే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది సో పొలిటికల్ పొలిటికల్ లీడర్స్ ముఖ్యంగా ఈ పబ్లిక్ బిహేవియర్ని మార్చుకోండి అనేసి పీపుల్కి స్పష్టం చేస్తున్నారు మాస్క్ మాస్క్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయండి అనేసి మొత్తం రెస్పాన్సిబిలిటీ పీపుల్ మీదకే వేసేస్తున్నారు నెక్స్ట్ ఈ కమ్మింగ్ అవుట్ ఆఫ్ లాక్డౌన్లో ముఖ్యంగా ఈ ముంబై అనేది ఓపెన్ అయింది దీనికి ఇమేజ్ అని చూపి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి దీనికి ముంబైలో రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఇటువంటి సిచ్యువేషన్ అన్లాక్ చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూడండి ఏ విధంగా రష్ అనేది ఉందో మొత్తం జామ్ అనేది అయిపోతుంది ఇక్కడ ఇక్కడ హైవేలో జ ముంబైలో ఈ ఇన్సిడెంట్ చూడొచ్చు మీరు సో ఇటువంటి వైరస్ డిజీజ్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువగా చేయాలి ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్ కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి ముఖ్యంగా మహారాష్ట్రలోనే మన ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంది సెకండ్ ప్లేస్ తమిళనాడులో ఉంది నెక్స్ట్ సో ఇందుకోసం ముంబై అనేది ఒక ప్రాపర్ మెజర్స్ అనేటివి తీసుకోవాలా ముంబైనే కాదు మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా ప్రాపర్ మెజర్స్ తీసుకొని నైట్ కర్ఫ్యూ అనేది పార్ట్ అలవ్ చేసినారు సెంట్రల్ గవర్నమెంట్ సో దానివల్ల ఒక వీక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేసింది సరిగ్గా అమలు చేయలేకపోయినారు స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సో ఇటువంటి పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓ కూడా వార్న్ చేసింది ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఈ కోవిడ్ నైన్టీన్ అనేది చాలా వర్స్ సిచ్యువేషన్ ఎటువంటి సిచ్యువేషన్లో లాక్ అనేది చేయొద్దండి అనేసి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రాస్ అడానామ్ కూడా డైరెక్టర్ జనరల్లో ఈయన వార్నింగ్ అనేది ఇచ్చినారు ఈ త్రీ నేషన్స్కి ముఖ్యంగా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి కూడా వార్నింగ్ అనేది ఇస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కొత్త నేషనల్ పాలసీ అనేది తీసుకుని రావాలి సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ ఒక హార్స్ కార్ట్లో అందరినీ అలౌ చేసేసి మీరే చూసుకోండి ఇంకా అనేసి అలౌ చేస్తే ఇది కరెక్ట్ పని కాదు ఎందుకంటే ఎక్కువగా గ్యాదరింగ్ అనేది జరుగుతుంది పబ్లిక్ ప్లేసెస్లో వర్షిప్ ప్లేసెస్లో సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక రీసోర్సెస్ అనేటివి తక్కువగా ఉన్నాయి సో ఎఫిషియంట్గా వర్క్ అనేది చేయాలా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇన్ఫెక్షన్ అనేది కమ్యూనిటీ వైజ్ కాకకుండా చూడాలా సో దీని మీద కొత్త రూల్స్ లాస్ అనేటివి తయారు చేయాలా ఈ అన్లాక్ ఫేజెస్లో అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీ గవర్నమెంట్ సీఎం కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ చేసినారు ఢిల్లీ హాస్పిటల్లో ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న నివాసులే వస్తారు ఇక్కడ అక్కడ ఉన్న రెసిడెంట్స్ మాత్రమే వస్తారు వేరే వాళ్ళకు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు నెక్స్ట్ సబ్దార్జంగ్ హాస్పిటల్ ఇవన్నీ హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ సో అదర్ స్టేట్స్ ఉన్న వాళ్ళంతా ఈ హాస్పిటల్స్లో పోండి కేవలం ఢిల్లీలో నివసించే వాళ్ళు మాత్రం ఢిల్లీ హాస్పిటల్లో పోండి ఈ కోవిడ్ నైన్టీన్ కేసెస్ అనేసి ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ సీఎం అనౌన్స్మెంట్ చేసినారు సో దీని మీద ఈ ఆర్టికల్ ముఖ్యంగా కేజ్రీవాల్ సీఎం వచ్చేసి ఈ అనౌన్స్మెంట్ అనేది ఢిల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ కోవిడ్ నైన్టీన్ ఉండే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అనేది చూపించి పోండి అక్కడున్న రెసిడెన్స్ వాళ్ళే పోండి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి సపరేట్గా ఎయిమ్స్ హాస్పిటల్ కానీ సబ్దార్జంగా హాస్పిటల్స్ కానీ అక్కడ వెళ్ళండి అనేసి అదర్ స్టేట్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారు అనౌన్స్మెంట్ చేసినారు దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వచ్చేసి దీని మీద యాక్షన్ తీసుకున్నారు ఈ విధంగా మీరు రైట్స్ని సిటిజన్షిప్ రైట్స్ని మీరు ఫాలో కావడం లేదు వాయులేట్ అవుతున్నాయి రైట్స్ ముఖ్యంగా పార్ట్ త్రీలో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ వరకు వస్తాయి ఫండమెంటల్ రైట్స్ ఇందులో ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ గురించి మాట్లాడుతుంది ఈ రైట్ టు లైఫ్లో రైట్ టు హెల్త్ కూడా అందులోనే వస్తుంది సో ఈ రైట్ టు రైట్ టు హెల్త్ అనేది అందరికీ దక్కల్లా అనేసి అనిల్ బైజాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ అన హెల్త్ కేర్ అనేది అందరికీ యూనివర్సల్గా ఆల్ ఓవర్ ఇండియా అనేది దక్కల్లా ఈ విధంగా మీరు పార్షాలిటీ అనేది చూపించకూడదు ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి లెఫ్టినెంట్ గవర్నర్ అనేది ఈ విధంగా డైరెక్షన్స్ అనేటివి ఇచ్చినారు ట్రీట్మెంట్ అనేది డినై చేయకూడదు అందరికీ సప్లై చేయండి ట్రీట్మెంట్ అనేసి జస్టిస్ అనేది అందరికీ జరగ అక్కడ ఉండే వాళ్ళకే కాదు అనేసి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ భైజల్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మరియు మనీష్ సిసోడియాని నిలదీశారు ఈ సిచ్యువేషన్ అనేది వర్స్ సిచ్యువేషన్ అయిపోతుంది అందులో మీరు వచ్చేసి డిఫరెన్షియేట్ చేస్తారా ఇందులో వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కోవిడ్ కేసెస్ అనేటివి జూలై ఎండ్ కల్లా వస్తాయి ఇందులో ఎయిటీ థౌజండ్ బెడ్స్ మాత్రమే ఉంది ఢిల్లీలో సో అందుకని ఈ టెన్ వీక్స్ లాక్డౌన్ అనేది జరిగింది ఇందులో వచ్చేసి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు మీరు సరిగ్గా సో ఆప్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసింది దీనికోసము ఒక క్లీనింగ్ ఒక ప్రాపర్ మెజర్స్ రూల్స్ అనేటివి గైడ్లైన్స్ అనేటివి ఫాలో చేయలేదు మీరు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఢిల్లీ రీజియన్లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో గురుగ్రామ్ హర్యానాలో ఉంది ఇది నెక్స్ట్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉన్న నాయిడా ఇక్కడ నుంచి వర్కర్స్ ఇక్కడ ఢిల్లీకి వస్తారు ఢిల్లీకి వచ్చి అక్కడ నుంచి సంపాదించిన దాన్ని ట్యాక్స్ అనేది కడతారు సో ఈ విధంగా వాళ్ళు వచ్చేసి ఆ ట్యాక్స్ అనేది కడుతున్నారు కానీ మీరు హెల్త్ కేర్ అనేది సరిగ్గా ప్రొవైడ్ చేయడం లేదు సో దీని మీద రీసెంట్గా కేజ్రీవాల్ డెసిజన్ కర్ణాటక డెసిజన్ తీసుకున్న దాని మీద బేస్ చేసుకుని ఈయన ఈ డెసిజన్ అనేది తీసుకున్నారు కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే కేరళ వాళ్ళు వచ్చేసి కర్ణాటకలో నివసిస్తున్నారు వాళ్ళ కోసం వచ్చేసి మేము ట్రీట్మెంట్ అనేది మీకు ఇయ్యము జస్ట్ కే కర్ణాటకలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తాము అనేసి అక్కడ ఉన్న మంగళూరు కర్ణాటకలో ఉంది ఈ హాస్పిటల్ వాళ్ళు చెప్నారు ఇక్కడ మేము కేరళ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఈఎము కర్ణాటకలో అనేసి చెప్పినారు సో దాని మీద బేస్ అయ్యి వీళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు సో సిటీలో మన ఢిల్లీలో వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అనేటివి పెరిగిపోతున్నాయి సో దీన్ని టెస్టింగ్స్ అనేటివి రెడ్యూస్ చేయాల ముఖ్యంగా జూన్ సెకండ్కి టెస్టింగ్స్ అనేటివి సిక్స్ థౌజండ్ సెవెంటీ టెస్టింగ్ చేస్తున్నారు నెక్స్ట్ జూన్ సెవెంత్కి ఫైవ్ థౌసండ్ ఫార్టీ టూ టెస్టింగ్స్ జూన్ ఎయిత్కి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెస్టింగ్స్ చేస్తున్నారు ఈ విధంగా టెస్టింగ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఎందుకు డిక్రీజ్ చేస్తున్నారు మీరు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అనేవి ఫాలో చేయండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గైడ్లైన్స్ ఇచ్చింది కదా సో అసిమ్టమేటిక్ ఉన్న పీపుల్స్ని వదిలిపెడుతున్నారు ఉత్త సిమ్టమ్స్ ఉన్న వాటిని పట్టుకుంటున్నారు ఈ విధంగా డిస్కరేజ్మెంట్ టెస్టింగ్ అనేది చేస్తున్నారు మీరు టెస్టింగ్ అనేది ప్రాపర్గా చేయడం లేదు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు దీంతోపాటు ఒక హైయెస్ట్ పాజిటివ్ రే పాజిటివిటీ రేట్ అనేది పెరిగిపోతుంది టెస్టింగ్ రేట్ అనేది మీరు తగ్గిస్తున్నారు పాజిటివ్ కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి కోవిడ్ నైన్టీన్ కేసెస్ పెరిగిపోతున్నాయి ఎందుకంటే టెస్టింగ్ అనేది సరిగ్గా చేయడం లేదు ఢిల్లీలో నెక్స్ట్ ఐసీఎంఆర్ వచ్చేసి మే ఎయిటీన్కి ఒక స్ట్రాటజీ టెస్టింగ్ అనేది కరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్నవారికి కూడా చేయండి అనేసి ఈ సిమ్టమ్స్ లేకున్నా వాళ్ళతో కాంటాక్ట్ ఉంటారు కదా కోవిడ్ నైన్టీన్ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళతో కాంటాక్ట్ ఉన్న పర్సన్స్కి కూడా ఈ టెస్టింగ్ అనేది చేయండి అనేసి గవర్నమెంట్ చెప్పింది కానీ మీరు మాత్రం చేయడం లేదు టెస్టింగ్ అనేది ఎక్కువగా పెంచండి ఇక్కడ పాపులేషన్ ఓవరాల్గా థర్టీ టైమ్స్ పాపులేషన్ ఉంది సో ఢిల్లీ వచ్చేసి ఇటువంటి యాక్షన్ అనేది తీసుకోవాలి టెస్టింగ్ అనేది పెంచాల ఎందుకంటే ఇది నేషనల్ క్యాపిటల్ రీజన్ ఇండియా యొక్క క్యాపిటల్ ఢిల్లీ అందుకని మీరు ఎక్కువగా టెస్టులు చేసి మన ఇండియాని ఒక మంచి స్టేజ్లో తీసుకుని రావాలనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్లో ఎల్ఏసి గురించి మాట్లాడుతున్నాం ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది ఇండియా మధ్య మరియు చైనాకి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యూటిఫుల్ ఇండియా చూడండి ఇక్కడ మ్యాప్లో ఇండియా ఇది నెక్స్ట్ చైనా ఎర్యూవిల్సి దీనికి మధ్య నేపాల్ అనేది శాండ్విచ్గా ఉంది సో ఇండియా నుంచి చైనాకి ఇలా వెళ్ళాలి దీనికి ఇంకా డీప్గా చూడండి ఇండియా ఇది నెక్స్ట్ చైనా హియర్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ వచ్చేసి ముఖ్యంగా ఈస్టర్న్ సెక్టార్స్లో సెంట్రల్ సెక్టార్లో వెస్టర్న్ సెక్టార్లో ఈ మూడు రీజన్స్లో డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ఉన్న డిస్ప్యూటెడ్ ఏరియా అంటే కొట్లాట్లు ఎక్కువ జరిగేది వచ్చేసి వెస్టర్న్ సెక్టార్ మీద ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ ఏరియా మొత్తము చైనాదే అనేసి చైనా చెప్తుంది కానీ ఇండియా మాత్రమే ఇవన్నీ ఏరియా మొత్తం ఇండియాదే అనేసి ఇండియా చెప్తుంది సో ఈ ఏరియాస్ అన్ని డిస్ప్యూటెడ్ ఏరియాస్ ముఖ్యంగా ఎల్ఏసి అంటే ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దీన్ని ఎల్ఏసి అంటాం నెక్స్ట్ మ్యాప్ చూడండి ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా డిస్ప్యూటెడ్ ఏరియా ఈ బార్డర్ని మ్యాక్మోహన్ లైన్ డిస్ప్యూట్ బార్డర్ అంటాం ఈ బార్డర్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం అక్సై చిన్న ఏరియా నెక్స్ట్ ఇది మ్యాక్మోహన్ లైన్ బార్డర్ ఏరియా ఇది అరుణాచల్ ప్రదేశ్ మన ఇండియా ఏర్ అనే చైనా వచ్చేసి తనదే అని చేసి చెప్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోక్లా స్టాండ్ ఆఫ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిందే డోక్లా స్టాండఫ్ ఇది సిక్కిమ్ ఇక్కడ నకులా పాస్ ఇక్కడే పడుతుంది ఇక్కడ అక్సై చిన్న ఏరియా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఒక ఆర్టికల్లోకి ఎంటర్ అవుదాం ఇండియాకి మధ్య చైనాకి మధ్య సోల్జర్స్ లడ్డాక్ మరియు సిక్కిం ఏరియా దగ్గర ఈ స్టాండఫ్ అనేది చేస్తున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక మీటింగ్ అనేది అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇండియా మరియు ఫారిన్ మినిస్ట్రీ ఆఫ్ బీజింగ్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడినారు దీంతోపాటు మిలిటరీ లీడర్స్ కూడా అటెండ్ అయినారు కానీ ఒక రిజల్ట్ అనేది రాలేదు ఏదైనా ఒక టాక్స్ జరిగితే వెంటనే రిజల్ట్ అనేది రాదు ఇన్ ద సేమ్ వే యాజ్ మీరు ఎగ్జామ్ రాస్తే వెంటనే రిజల్ట్ వస్తుందా రాదు కదా సో ఈ దీనికి వచ్చేసి టాక్స్ అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలా ఈ సిచ్యువేషన్ని రిజాల్వ్ చేయాలంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ డో డోక్లామా స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది కదా టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్తో కలిసి ఒక డిస్ప్యూట్స్ని వేగా సాల్వ్ చేసినారు అప్పుడు వచ్చేసి ముఖ్యంగా జీ ట్వంటీ సమ్మిట్ అనేది జరిగింది ఈ స్టాండ్ ఆఫ్ డోక్లా స్టాండ్ ఆఫ్ సెవెంటీ త్రీ డేస్ వరకు అక్కడ సో చైనీస్ సోల్జర్స్ మరియు ఇండియా సోల్జర్స్ వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఒక స్టాండ్ ఆఫ్ అనేది చేసినారు అంటే ఆపోజిషన్లో నిలబడినారు ఎప్పుడెప్పుడు ఫైట్ జరుగుతుందా అనే సిచ్యువేషన్లో వచ్చినారు కానీ ఎటువంటి సిచ్యువేషన్ని వేగా హ్యాండిల్ చేసుకుంటూ పోయినారు మన నరేంద్ర మోడీజీ ఇండియాస్ పిఎం ఇటువంటి డిఫరెన్సెస్ ఉన్న ఈ టాక్స్ అనేది కంపల్సరీగా జరగల్లా దీనికి సొల్యూషన్ అనేది దక్కుతుంది ఈ డిస్ప్యూట్స్ ఎక్కువగా పాంగ్గాంగ్ సోలేఖ గాల్వాన్ వ్యాలీ గోగ్రా పోస్ట్ ఇవన్నీ లడాక్లో ఉన్నాయి ఇక్కడ ఈ డిస్ప్యూట్స్ అనేటివి జరుగుతున్నాయి నకులా పాస్ సిక్కింలో ఉన్న నకులపాస్లో కూడా ఈ డిస్ప్యూట్స్ అనేటివి జరుగుతున్నాయి సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎక్కువగా మాట్లాడేసి దీనికి పొలిటికల్ ఇష్యూగా చేయొద్దండి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు దీంతోపాటు చైనా సోల్జర్స్ వచ్చేసి అగ్రేషన్లో ఉన్నారు ఈ డిస్ప్యూట్ అనేది ఏప్రిల్లో మే నుంచి జరుగుతూ జరుగుతూనే ఉంది కానీ దీనికి సీరియస్ యాక్షన్ అనేది చే తీసుకోవడం లేదు హోమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే పార్లమెంట్లో ఈ అక్సేచన్ ఏరియా మందే అనేసి చెప్తున్నారు కానీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఏం చెప్తున్నారంటే ఈ హెవీ నెంబర్స్ అనేటివి పెరుగుతున్నాయి సోల్జర్స్ అనేటివి ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు చైనా నుంచి అనేసి ఇక్కడ పార్లమెంట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు రీసెంట్గా ఈ ఇన్ఫార్మల్ సమ్మిట్స్ అనేటివి జరిగినాయి ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఇన్ఫార్మల్ సమ్మిట్స్ ఫస్ట్ ఇన్ఫార్మల్ సమ్మిట్ వుహాన్లో జరిగింది సెకండ్ వచ్చేసి మమల్లాపురం ఇది ఇండియాలో జరిగింది ఇది చైనాలో జరిగింది ఈ టూ సమ్మిట్స్ జరిగినాయి కానీ దీని నుంచి ఒక సొల్యూషన్ అనేది రావడం లేదు రా రాలేదు గవర్నమెంట్ అనేది సైలెన్స్గా ఉంది ఈ సిచ్యువేషన్కి క్వశ్చనింగ్ అనేది చేయండి అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు దీనికి సి ఈరోజు వచ్చేసి ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఈ రిలేషన్ అనేది సాల్వ్ అయిపోయింది ముఖ్యంగా ఈ ఫైవ్ రీజియన్స్ అనేటివి డిస్ప్యూట్లో ఉన్నాయి కదా లడ్డాక్లో ఉన్న నెక్స్ట్ గాల్వాన్ ఏరియా పీపీ ఫోర్టీన్ పీపీ ఫిఫ్టీన్ పీపీ సెవెంటీన్ పాంగ్ సోలేక్ అండ్ చుషుల్ ఈ ఫైవ్ రీజియన్స్ మధ్య డిస్ప్యూట్ ఉండేది అందులో వచ్చేసి ఈ ఒక్క రీజన్లో సాల్వ్ అయిపోయింది పీపీ ఫోర్టీన్ అందువల్ల ఈ చైనీస్ వాళ్ళ ఆర్మీ వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది ఇది మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఇండియన్ లీడర్స్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తున్నారు పాంగాంగ్ సోలేఖ దగ్గర నుంచి సో ఇది వచ్చేసి ముఖ్యంగా పీపీ ఫిఫ్టీన్ పీపీ సెవెంటీన్ చుష్యుల్లో దీని మీద కూడా ఇంకా మాట్లాడాలా సో అనేసి ఈ సిచ్యువేషన్ మే ఫిఫ్త్ నుంచి జరుగుతూనే ఉంది సో దీన్ని వెంటనే సాల్వ్ చేసి అక్కడ ఉన్న సోల్జర్స్ని వెనక్కి పంపించేయాలనేసి ఇక్కడ ఈరోజు న్యూస్ వచ్చింది నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం వచ్చేసి ఎక్కువగా గవర్నమెంట్ కోవిడ్ నైన్టీన్ మీదే ఫోకస్ చేస్తుంది దీన్ని దీంతోపాటు లోకల్ గవర్నమెంట్ని కూడా ఫోకస్ చేయాలా అక్కడున్న అగ్రికల్చర్ని కానీ అక్కడ వస్తున్న సైక్లోన్స్ గ్లోబల్ ఎమిషన్స్ గురించి కానీ ఎక్స్ప్లె కన్సిడర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడ ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ముఖ్యంగా టూ టూ సెంచరీస్ అగో అంటే రెండు వందల సంవత్సరాల బ్యాక్ ఏం జరిగిందంటే ఇండస్ట్రియల్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది ఇండస్ట్రీస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా టూ కర్వ్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ రైటర్ చూడండి ఫస్ట్ కర్వ్ వచ్చేసి ముఖ్యంగా గ్యాసెస్ గురించి మాట్లాడుతున్నారు గ్యాసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ నెక్స్ట్ సెకండ్ కర్వ్ వచ్చేసి యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ రైటర్ నెక్స్ట్ ఇందులో ఫస్ట్ కర్వ్ గురించి మాట్లాడితే ఇది కూడా పెరుగుతుంది ఫస్ట్ కర్వ్లో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది స్టార్టింగ్లో నుంచే పెరుగుతూనే వస్తుంది మన అర్థ వచ్చేసి టెంపరేచర్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో అర్త్ టెంపరేచర్ ఎక్కువగా ఉంది రాన్ 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 రాను తగ్గుతుంది నెక్స్ట్ మళ్ళీ పెరుగుతుంది టెంపరేచర్ ఇది ఫస్ట్ ఎక్కువగా ఉంది టెంపరేచర్ నెక్స్ట్ తగ్గింది కోల్డర్గా మారింది నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతునే పోతుంది ఇది ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ దీనికి రీజన్ స్టార్టింగ్లో అర్త్ టెంపరేచర్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కంటెంటే టూ హండ్రెడ్ పార్ట్స్ పర్ మిలియన్ ఉంది దీనికి వచ్చేసి మళ్ళీ పెరిగింది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ పార్ట్స్ పర్ మిలియన్ ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అగో కండిషన్ దీనివల్ల అగ్రికల్చర్ కూడా స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి టూ హండ్రెడ్ పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ ఇది ఒక సైకిల్గా మారుతూనే ఉంది ఇది టెంపరేచర్ తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది ఈ విధంగా మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేంజ్ కావాలా దీనికి బిగినింగ్ మి నైన్టీన్త్ సెంచరీ నుంచి ఇంకా పెరుగుతూనే ఉంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అనేటివి వచ్చింది కదా సో అక్కడి నుంచి ఒక టెంపరేచర్ అనేది పెరుగుతూనే వస్తుంది ముఖ్యంగా ఫారెస్ట్ని అని చేస్తున్నాము అగ్రికల్చర్గా మారుతు మార్ మార్చేస్తున్నాము సెటిల్మెంట్స్గా మార్చేస్తున్నాము సెకండ్ కర్వ్ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ గ్లో గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ ఈ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి కూడా ఒక ఒక ప్యాట్రన్లో వెళ్తూనే పెరుగుతూనే వస్తుంది సో వార్మింగ్ అనేది పెరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగితే ఏమవుతుంది గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది గ్లోబల్ వార్మింగ్ అంటే మొత్తం అర్త్ మొత్తం ఎక్కువ టెంపరేచర్ పెరిగిపోయి ఒక చాలా పీపుల్స్ సిక్ అయిపోతారు కొంతమంది చచ్చి కూడా పోతారు సో గ్లోబల్ వైడ్ ఈ టెంపరేచర్ అనేది ఫోర్ డిగ్రీస్ అనేది ఇన్క్రీజ్ అవుతూ వస్తుంది ఇయర్లీ వైజ్ క్లైమేట్ అంటే ఉత్త చేంజ్ ఇన్ టెంపరేచర్ టెంపరేచర్లో చేంజ్ వస్తేనే క్లైమేట్ అనము వెదర్లో కానీ నెక్స్ట్ రెయిన్ఫాల్లో కానీ హ్యూమిడిటీ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ నెక్స్ట్ విండ్ స్పీడ్ ఇవన్నీ చేంజ్ అయితే కూడా క్లైమేట్లో చేంజ్ వస్తుంది ముఖ్యంగా ఫాల్ హ్యూమిడిటీ విండ్ స్పీడ్ ఇవన్నీ చేంజ్ అయితే కూడా టెంపరే క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది క్లైమేట్ అంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకునే క్లైమేట్ అని చెప్తాం టెంపరేచర్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటాం ఇటువంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ హరికెన్స్ సైక్లోన్స్ హీట్ వేవ్స్ డ్రాట్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి సో ఇటువంటి సిచ్యువేషన్లో కోవిడ్ నైన్టీన్ ఉంది సో ఇంకోవైపు ఈ క్లైమేట్ ఉంది సో ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకొని వెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్ సెంట్రల్ గవర్నమెంట్కి అడ్వైజ్ ఇస్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ చూడండి సైక్లోన్ నిస్సర్గా వచ్చింది కదా ముంబైలో సో దాని గురించి ఇక్కడ చూపిస్తున్నారు రైటర్ రీసెంట్గా సైక్లోన్ యామ్ కూడా వచ్చింది సైక్లోన్ యాన్ ఫామ్ను ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఒడిస్సాలో వచ్చింది ఈ వెస్ట్ బెంగాల్లో మోడీజీ వచ్చేసి థౌజండ్ క్రోర్స్ అక్కడ శాంక్షన్ చేసినారు నెక్స్ట్ ఒడిస్సాలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ శాంక్షన్ చేసినారు మోడీజీ ఈ అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోండి ప్యాకేజ్ ఇస్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్లో బీయింగ్ ఓకల్ ఆన్ ద రైట్ లోకల్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది లోకల్ లెవెల్లో కూడా విజన్ చేసుకుంటూ పోల్లా ఏమో లోకల్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటూ పోల్లా అనేసి బీయింగ్ ఓకల్ ఆన్ ద రైట్ లోకల్ అనేసి మోడీజీ మే ట్వెల్త్లో అనౌన్స్మెంట్ చేసినారు ఓకల్ ఫార్ లోకల్ అనేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఎయిమ్ వచ్చేసి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని డెవలప్ చేయాలా అనేసి ముఖ్య ఎయిమ్ ఇందులో ఇండియా వచ్చి ఇండియాలో ఎక్కువగా పవర్టీ అనేది పెరిగిపోతుంది వల్నరబిలిటీ అంటే స్లమ్ ఏరియాస్లో ఉండే వాళ్ళు పెరిగిపోతున్నారు పువర్ పీపుల్స్ ఎల్డర్ పీపుల్ అనేటివి పెరిగిపోతున్నారు సో మన ఫ్యూచర్లో ఇప్పుడు పాండమిక్ వచ్చింది సో మన ఫ్యూచర్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ రాకకుండా లోకల్ లెవెల్లో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మనం ఇప్పుడు వచ్చేసి చైనా మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాం ఎక్కువగా ఎక్కువగా ప్రోడక్ట్ టక్స్ మొత్తం ఇండియాకి చైనా నుంచే వస్తాయి అక్కడ వచ్చేసిన ప్రోడక్ట్స్ అక్కడ వచ్చేసి కోవిడ్ నైన్టీన్ అనేది అనేది వచ్చేసింది కదా సో అక్కడ నుంచి ప్రోడక్ట్స్ రావాలి కానీ ప్రోడక్ట్స్ అనేటివి రావడం లేదు సెల్ ఫోన్స్ కానీ వేరే మెటీరియల్స్ ల్యాప్టాప్స్ అవన్నీ ఇంకా ఎక్కువగా స్పీకర్స్ అవన్నీ చైనా నుంచే వస్తాయి కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అక్కడ మ్యా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ క్లోజ్ చేసేసినారు సో అక్కడ నుంచి ఏమీ రావడం లేదు సో దీనికి ఇండియాలో వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు సో అటువంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో రాకోకుండా మన లోకల్ లెవెల్లే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడే సెల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ స్పీకర్స్ ఇంకా ఏవే అదర్ అదర్ ఆబ్జెక్ట్స్ క్లోత్స్ అవన్నీ ఇక్కడే మన ఇండియాలోనే స్టార్ట్ చేసి మన ఇండియాని డెవలప్ చేసిన చేద్దాము లోకల్ లెవెల్ నుంచి ఇది స్టార్ట్ కావాలా అనేసి మోడీజీ అనౌన్స్మెంట్ చేసినారు సో ఇది ఒక మంచి అనౌన్స్మెంటే దీనికి ఆత్మ నిర్భర్ అభియాన్ అనేసి కూడా స్టార్ట్ చేసినారు సో ఇది కూడా ఒక మంచి స్కీమ్సే అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి డేటా పాయింట్ చూడండి డేటా పాయింట్లో ఇక్కడ కోవిడ్ నైన్టీన్ గురించి డేటా ఉంది ఇందులో ఢిల్లీలో ఎక్కువగా కేసెస్ అనేటివి డెత్స్ టెన్ డేస్ తర్వాత ఆ కేసెస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు ముఖ్యంగా ఈ స్టేట్స్లో మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ గుజరాత్లో కేసెస్ అనేటివి డబుల్గా పెరిగిపోతున్నాయి డబుల్ ట్రిపుల్గా మారిపోతున్నాయి నెక్స్ట్ ఇందులో ఇండియా మెక్సికోలో వన్ పాయింట్ త్రీ టైమ్స్ అనేటివి కేసెస్ అనేటివి కోవిడ్ కేసెస్ పెరిగిపోతున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో ఒక మెజర్స్ కరెక్ట్ మెజర్స్ అనేటివి తీసుకోవాలా ఈ కర్వ్స్ని ఫ్లాట్ చేయాలా అంటే ఈ కర్వ్స్ అనేటివి ఫ్లాట్గా రావాలంటే కరెక్ట్ మెజర్స్ అనేటివి తీసుకోవాలా ఈ కోవిడ్ నైన్టీన్ నుంచి ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి ఎందుకంటే వ్యాక్సిన్ అనేది లేదు కాబట్టి ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి ప్రికాషన్స్ ఏవేవి మా మాస్క్ అనేది కంపల్సరీగా కవర్ చేయాల మీ ఫేసెస్కి నెక్స్ట్ ప్రికాషన్ వచ్చేసి సో ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి థర్డ్ ప్రికాషన్ హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉండాలి హ్యాండ్ శానిటైజర్స్ అనేటివి యూస్ చేసి ఈ హ్యాండ్ వాష్ అనేటివి చేస్తూ ఉండాలి ఈ ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా అందరూ అమల్లోకి తీసుకుని రావాలి లేదంటే ఈ కోవిడ్ నైన్టీన్ డిజీజ్ నుంచి ఎవరు బయటపడరు అనేసి దీని నుంచి మనం ఒక లెసన్ అనేది నేర్చుకోవచ్చు సో మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టుగెటర్ డైలీ నోటిఫికేషన్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో రాయండి సో మీ ఈ ఈ పీడిఎఫ్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ సిఎన్క్యూ స్టడీని జాయిన్ కావచ్చు థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజ్నింగ్ జై హింద్